హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అన్ని వేళ్లు చంద్రబాబు వైపే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే టీడీపీ అత్యంత చెత్త రికార్డు ఎందుకు నెలకొల్పింది రెండేళ్ల క్రితం వరకు ఎదురులేని అధికారం చలాయించిన ఆ పార్టీ ఇంత తక్కువ కాలంలోనే ఎందుకింత దిగజారిపోయింది పార్టీల ప్రమేయం లేని పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతానికి పైగా పంచాయతీలు తమ ఖాతాలోనే పడ్డాయని డాంబికలు పలికిన చంద్రబాబు అనుకో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ఎన్ని సాకులైనా చెప్పుకోవచ్చుగాక ప్రజలు టీడీపీని చిత్కరించారన్నది మాత్రం కళ్ల ముందు కనిపించే వాస్తవం అతి తక్కువ కాలంలో పార్టీ ఈ దుస్థితికి చేరడంపై పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ పార్టీని నమ్ముకున్న నేతలు ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు మాత్రం తీవ్రమైన క్షోభకు గురవుతున్నారు కళ్ళ ముందే పార్టీ పతనం అయిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు పార్టీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఎవరన్న దానిపై తమకు తగిన రీతిలో విశ్లేషించుకుంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినా ఈ దారుణ పరిస్థితులకు కారణం చంద్రబాబే అని తెలిపేస్తున్నారు అత్యంత క్రమశిక్షణ పార్టీ తమది అని చెప్పుకుంటారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ టీడీపీకి ఇప్పుడు ఏమైంది ఈ మాట అంటున్నది ప్రత్యర్థులు కాదు పార్టీ కేడరే అధిష్టానాన్ని ఇలా ప్రశ్నిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఏపీలో టీడీపీ భవిష్యత్తు ఏమిటన్నది ఆ పార్టీ కార్యకర్తలే భయపడుతున్నారు కొందరైతే నేరుగా నేరుగా సోషల్ మీడియా మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు వచ్చి పక్కన పెట్టాలి అంటున్నారు ఇంతకీ టీడీపీకి ఏమైంది చరిత్రలో ఎప్పుడు లేని ఘోర ఓటమి ఎందుకు ఎదురైంది పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం తమ మద్దతుదారులే గెలిచారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మీడియా ద్వారా ప్రకటనలు కూడా చేశారు ఈ లెక్కల ప్రకారం పార్టీ బలం అంచనా వేసినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తక్కువలో తక్కువ రెండు మూడు కార్పొరేషన్లు డజన్ పైగా మున్సిపాలిటీలు నెగ్గాలి కానీ ఫలితాలు చూస్తే కార్పొరేషన్లలో టీడీపీ ఖాతా తెరవలేదు ఇక మున్సిపాలిటీల్లో చావు తప్పి ఎంపీలు ప్రాతినిధ్యం మోగిస్తున్న శ్రీకాకుళం విజయవాడ గుంటూరు కార్పొరేషన్లోనూ పార్టీ చతికి పడింది అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంతో మేలు చేశామని చంద్రబాబు పదే పదే చెప్పిన గుంటూరు విజయవాడ కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ ప్రభంజనం వీచింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ బలపడిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు కానీ ఎప్పటికైనా ఆ పార్టీ పెద్దలు అంతర్మదనం చేసుకోకపోతే ఏపీలో ఉనికి కోల్పోవాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు అసలు ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరిస్తున్నారు ఎక్కడ తప్పులు జరిగాయి అనే దానిపై ఎప్పటికైనా ఫోకస్ చేయకపోతే పార్టీలో ఇక ఎవరూ మిగలరు అందరూ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు పార్టీ నేతలు ముఖ్యంగా టీడీపీ ఓటమికి ప్రధాన కారణం స్థానిక నాయకత్వంపై విశ్వాసం ఉండకపోవడమేనన్నది స్పష్టమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం ఎంత ముఖ్యమో టీడీపీ నాయకత్వానికి లోకల్ బాడీ ఎన్నికలు తెలియజెప్పాయి తాడిపత్రి మైదుకూరులో స్థానిక నేతల వ్యూహాల వల్లనే మాత్రమైన పరుగు దక్కింది పార్టీ పేరు చెప్పుకుని అక్కడ నెగ్గలేదు స్థానికంగా లీడర్లు పటిష్టంగా ఉంటే ఫలితాలు అనుకూలంగా వస్తాయి అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు అంటున్నారు విశ్లేషకులు ఎన్నికల ముందే టీడీపీ నేతలు ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది వైసీపీ పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తోందని డబ్బులు వెదదెలుతోందని ఆరోపణలు చేసి సైలెంట్ అయ్యారు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన తమ్ముళ్లు వాటి మీద పోరాడలేదు కొన్ని మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతుంటే అక్కడ అభ్యర్థులను కూడా నిలబెట్టాలని స్థితిలో పడింది టీడీపీ స్థానిక నేతలు ఎవరు చిత్తశుద్ధితో పనిచేసినట్టు కనిపించలేదు అన్ని చంద్రబాబు చూసుకుంటారని స్థానిక నేతలు నిర్లక్ష్యం చేస్తే కొన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లోనూ అధినేత దోక్యం చేసుకోవడంతో పరిస్థితి తారుమారైంది వీటన్నిటికీ తోడు ఆధిపత్య పోరు మరో సమస్య విజయవాడ కార్పొరేషన్ లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందు రోజే బుద్ధా వెంకన్న బోండా నాగుల్మేర ఎంపీ కేసినని నాని మీద తిరుగుబడి ప్రకటించారు అవసరమైతే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటామని ప్రకటించారు పార్టీలోని కుల సుచ్చు తెరపైకి తెచ్చారు అది ఒక విజయవాడకే పరిమితం కాలేదు టీడీపీ ఒక కులానికి చెందినదని ముద్రపడేలా చేశారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ లీడర్ల మధ్య పోరు కొంపముచ్చిందని అర్థమవుతోంది అసెంబ్లీ ఎన్నికలు మూసిన తర్వాత టీడీపీ నేతలు చాలా మంది ఇతర పార్టీల్లో చేరారు చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది లీడర్షిప్ లేని చోట కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం సాధించడంపై నాయకత్వం దృష్టి పెట్టలేదు ఇది కూడా పార్టీకి నష్టం చేసింది దీనికి తోడు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలు ఆచరణ సాధ్యమైనవిగా జనం భావించలేదు అందుకు కారణం కూడా లేకపోలేదు గత అసెంబ్లీలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి మరోవైపు వైసీపీ మాత్రం దీనికి భిన్నంగా మేనిఫెస్టోలో అన్ని అమలు చేశామని ప్రచారం చేసుకుంది ముఖ్యంగా చంద్రబాబు ప్రసంగాలపై టీడీపీ కార్యకర్తలే జోకులు వేసుకునే పరిస్థితి ఉంది గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తూ చెప్పిందే చెబుతుంటే ఎవరు ఓపిక్ గా వింటారని ప్రశ్నిస్తున్నారు చెప్పాల్సింది ముక్కుసూటిగా చెప్పారనే విమర్శలు ఉన్నాయి పైగా ఓట్లు అభ్యర్థించడానికి వచ్చి ఆయన ప్రజల్ని నిందించిన తీరు కూడా కార్యకర్తలకు మింగుడు పడలేదు కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్లు తమ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు మరి ఈ లోపాలపై అధిష్టానం ఫోకస్ చేస్తుందో లేదో చూడాలి